हाय फ्रेंड्स वेलकम टू टेंपल किचन्स नेनु जामकाय जाम एला जायलो चूपिस्तानु नेनु निन्ननें मामोल प्रतिटूर्लो उंटारु मा अम्मा चेप्पारु जामकाय जाम चाला मंचिदि चाला टेस्टीगा उंटुंदि अट्लने ब्रेड लोकी पूरी लोकी चपाती लोकी तिनोच्चु दींट्लो सी विटामिन उंटुंदि काबट्टि एवरैना तिनोच्चु चाला हेल्ती जाम इदि ఇది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ చూపిస్తాను. నేను కేజీనర జామకాయలు తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ మనము సన్నగా తరిగి కుక్కర్లో పెట్టాలి ఒక 3 విజిల్స్కి. చూసుకోండి పురుగులు ఉంటాయి ఒక్కసారి అందుకని జాగ్రత్తగా చూసుకొని ఇది సన్నగా తరిగి మనము కుక్కర్ చిన్న కుక్కర్లో పెట్టొచ్చు లేకపోతే మీరు ఉడకబెట్టనైనా ఉడకబెట్టొచ్చు. ఫస్ట్ ముందు మనము ఈ జామకాయలన్నీ ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇట్లా మనము కుక్కర్లోన వేసుకొని ఓన్లీ ఈ జామకాయలు మునిగినంత వరకే మనం వాటర్ వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఓన్లీ జామకాయలు మాత్రమే మునగాలి. ఇంత వేసుకొని జామకాయలు మునిగినంత వరకు మనం వేసుకొని కుక్కర్లో 3 నుంచి 4 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. ఇట్లా కుక్కర్ మనం స్టవ్ పైన పెట్టేసుకొని 4 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు చూడండి మనకి 4 విజిల్స్ వచ్చేసాయి. చూస్తే బాగా మెత్తగా అయిపోయింది. అసలు దీన్ని మామూలుగా అయితే ఇట్లా మెత్తగా అనాలా, నా దగ్గర అది లేదు. అందుకనేసి ఏదైనా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని ఈ జామకాయలు అన్నిటినీ మెత్తగా ఇలా చేయాలి. కొందరు కావాలంటే మిక్సీలో కూడా వేస్తారు, అవసరం లేదు, అది మరీ లేట్ ప్రాసెస్. అందుకని ఇట్లా అనేసి మనం వడగట్టేయాలి. ఇప్పుడు చూడండి ఇట్లా గ్లాస్తో అంతానే బాగా మెత్తగా అయిపోయింది. చూడండి ఎంత మెత్తగైందో బాగా ఇది. దీన్ని ఇప్పుడు మనము వడగట్టుకుందాము, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది, దీన్ని మనము వడగట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టుకొని ఇలాంటిది మందం గిన్నె ఒకటి బాగా మందంగా ఉండాల, అంటే మాడుకోకుండా చూసుకోవాలి. అందుకని ఇట్లా గిన్నె పెట్టి గరిట ఇది తీసుకొని కొద్ది కొద్దిగా దీంట్లో వేసుకొని ఇట్లా ఇట్లా అంతా మనము వడగట్టేసుకోవాలి. కొద్దిగా తీసుకోవాలి, దీంట్లో వేసేసి నీట్గా వడగొడితే మనకు కొద్ది కొద్దిగా ఫిల్టర్ అవుతుంది. ఆ వాటర్తో మనము జామ్ చేసేయచ్చు. చూడండి ఇలా మనం మొత్తం వడగట్టుకోవాలి. బాగా ఇట్లా అనుకుంటే కింద బాగా చూడండి గుజ్జంతా వచ్చేస్తుంది. ఈ పిప్పినంతా పడేసేయచ్చు. ఇప్పుడు చూడండి మనము బాగా వడగట్టేసుకున్నాం. దీన్ని స్టవ్ పైన పెట్టి చక్కెర ఎంత వేయాలో నిమ్మకాయ ఎంత వేయాలో నేను చూపిస్తాను. స్టవ్ పైన స్టవ్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు మనము కేజీన్నర జామకాయలు తీసుకున్నాం కదా, ఆ జామకాయలకి 1.5 కప్పు చక్కెర. మీరు చక్కెర వేసుకొని తర్వాత కూడా ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు చక్కెర ఎక్కువ అనిపిస్తే నెక్స్ట్ టైం చేసినప్పుడు తగ్గించండి, తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక కప్పు వేసాను, ఇంకా అర కప్పు పడుతుంది అనుకుంటున్నాను, పడుతుంది. ఇప్పుడు హాఫ్ కప్పు సరిపోతుందండి, 1.5 కప్పు అయితే. దీన్ని బాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడినంతవరకు, అంటే బాగా చిక్కగా అయినంతవరకు, జామ్లాగా అయినంతవరకు మనం దీన్ని మరిగిస్తూనే ఉండాలి. దాదాపు ఒక అరగంట పడుతుంది ఇది ఇట్లా బాగా మరగాలంటే. ఇది ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు వేయాలి. దీంట్లో నిమ్మకాయలు వేసి మళ్ళీ ఇంకా ఒక 20 నిమిషాలు మరిగిస్తే చాలు. ఇదైతే ఒక 1/2 అవర్ బాగా ఉడకాలి. ఇప్పుడు చూడండి 10 మినిట్స్ అంది బాగా ఉడుకుతోంది ఇది. దీంట్లో ఒక 2 నిమ్మకాయలు ఇత్తనాలని తీసేసి నిమ్మకాయ రసం వేయాల. ఇట్లా మనం కలబెడతా ఉంటే ఒక 20 నిమిషాలకి గట్టి పడుతుంది, అంతే మనకి జామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ లోపల నేను బ్రెడ్ రెడీ చేసేసుకుంటాను. మా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు ఈ జామ్ కోసమే. అంటే ఫస్ట్ టైం అండి, ఒకసారి మా అమ్మ చేసింటే చాలా బాగా వచ్చిందంట. మా అమ్మ ఇంటికి వచ్చినాను కదా, మా అమ్మ చెప్పింది ఎలా చేయాలో అనేసి. ఆమె చేయమంటే ఆమె చేయలేదు, నాకే చెప్పింది చేయమని, అందుకు చేస్తున్నాను. మేమందరం వెయిటింగ్ ఎలా ఉంటుందా, టేస్ట్ చాలా బాగుంటుందా అనేసి. ఇది చేసి మేము టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాము. మా అమ్మ జామ్ అండి ఇది, చూడండి బాగా దగ్గర పడింది. ఇప్పుడు జాము మనకి రెడీగా అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా వేయాలి. వేసి ప్లేట్ని ఇట్లా అనాలి, జారుతుంది కదా
ఇట్లా జారకూడదు, అట్లే ప్లేట్కి స్టిక్ కావాలి, అప్పుడు మనకి జామ్ అయినట్టు. ఇంకా ఒక 10 నిమిషాలు ఇది ఉడకబెడదాం మనము, అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ కాదండి, జామ్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెడితే మనకి బాగా గట్టిగా అయిపోతుంది. చల్లారిన తర్వాత మీకు జామ్ నేను చూపిస్తాను. చూడండి, మనకి ఇప్పుడు జామకాయ జామ్ చల్లారిపోయింది. మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. నేను దీన్ని ఈ బౌల్లోకి తీసి పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది, బ్రెడ్తో చపాతి పూరిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు జామకాయ జామ్ రెడీ అయిపోయింది. మా అమ్మగారు చెప్పినట్టు సేమ్ ప్రాసెస్లో చేశాను, చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇది బ్రెడ్లోకి, చపాతీలోకి, పూరిలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.